రైతులందరూ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు పెద్దలు ఈ కార్యనిర్వాహక అధ్యక్షులు మన కల్వకుంట్ల రామారావు గారు మన మాజీ మంత్రి వర్యులు అట్లే జోగు రామన్న గారి అధ్వర్యంలో మా బోక్ నియోజకవర్గం యువనేత అనిల్ యాదవ్ గారికి మరి పెద్దలు జిల్లా నాయకులు మళ్ళా అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి వారందరికీ పేరు పేరున నా యొక్క శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలుపుతున్న ఈయన తెన్నం భార్య పిల్లలకు ఎడ్లు మేకలు గోదలకు అన్నిటికీ వదిలి ఈ పూలు బాట పట్టించినటువంటి మన ఒళ్ళు రేవంత్ రెడ్డి పాపమని నేను చెప్పలేను. మేము సన్నియోగంగా మనం చెప్తున్నాం, ఎందుకంటే ఈయన ఆరు గ్యారంటీల విషయాన్ని ఆరు గ్యారంటీల మాటను ప్రజలలో మనకు ఏమంటే రైతు రుణమాఫీ అన్నాడు. రెండవది రైతు రుణమాఫీలో కూడా ఎంత కమాల్ చేసిందంటే దానికి 12 అంపులు రుణ్యన తెలిపింది. ఒక్కటి కాదు, డిసెంబర్ 9 నాడు రైతులారా పండి నేను 2 లక్షలు రుణం తీసుకోండి అన్నాడు. రుణం తీసుకోమన్నాడు. మళ్ళా మొదటి సంతకం కూడా రుణమాఫీ 2 లక్షలని చెప్పిండు, అయినా అది చేయలేదు. మళ్ళా ఏమని చెప్పిండు, 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. మళ్ళా ఎక్కడ అది కూడా ప్రజలు నమ్మాలన్నా ఆయనకు తెలిసిపోయింది. ఏది యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసేది, ఏదైతే రైతులగా నేను ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. అలాగే సరస్వతి ఆమె మీద కూడా చేసిండు. పోయి ఆఖరికి సమ్మక్క సారక్క మీద కూడా రుణమాఫీ చేసేస్తానని చెప్పిన ప్రమాణం ఈ రేవంత్ రెడ్డి ఈ రైతులను పట్టించుకునే హోషలో లేడు, అతనికి సుమారు లేదు. అది అవుపై ఈ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడు, రవాణా శాఖ మంత్రి ఆయన, ఆయనకు వ్యవసాయం గురించి తెలుస్తుందా? అగ్రికల్చర్ అనేది రాకుండా ఆయన ఏమంటాడు, సెప్టెంబర్ ఆఖరి వరకు ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కమిటీ మేము రాసుకుంటూ రుణమాఫీ చేస్తాం. రేవంత్ రెడ్డి ఏమంటాడు, 2 లక్షల 50 వేలున్నా 60 వేలున్నా 80 వేలున్నా మీరు ఉన్నాయి, మీదటి 2 లక్షల పైన ఉన్నాయి కట్టుకోండి, అప్పుడు మీరు రుణమాఫీ చేస్తామని తుమ్మల రాజేశ్వరరావు, ఏది వ్యవసాయ మంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది నిజంగా? ఆగస్టు నుంచి సెప్టెంబర్ అయింది, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ అయింది, ఇంత వరకు ఏ 1 రూపాయి రుణమాఫీ కాలేదండి మనం చేస్తున్నా. ఆనాడు పోయిన నెల 2 నెలల కిందట 50 వేలు 60 వేలు 80 వేలున్న రైతులు నెల వడ్డీతో తెచ్చి కట్టిన దాఖలాలు ఉన్నాయి. ఏంటికంటే తో ఘర్ కా కుత్త నా ఘర్కు నా ఖాతకు చేసింది. దయచేసి రైతులకు ఒకటి మనవి చేస్తూ, రైతుని ఎవరైతే అన్యాయం చేస్తాడో ఎన్నడూ ముందడు ఆ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేను వ్యవసాయ బిడ్డను కాబట్టి ఈ బాధ ఇందులో ఎందుకు వచ్చినాము, మనకు ఆశ చూపించిండు. అన్నం పెడతంటే ఎవరో నత్తరు, పొట్ట మీద కొట్టినోడు ఎన్నడు ముంగటవాడు, ఈ మీద కొడితే మనం బతకగలుగుతాం. అదే ఇసుంటి రైతు ఎన్నో కరువు కాటకాలు చూచిండు, అమ్మల నీళ్లు దాయి కూడా పశు పక్షులకు అన్నిటికీ పోషించి మిగిలింది తిన్న రైతు ఇవాళ రైతు కా నువ్వు మోసం చేసేదని నేను చెప్తున్నా. బిడ్డ నీ చెలలు వంచి నీకు రుణమాఫీ ఎంత వరకు నిన్ను నిద్రపోనియము, మేము కూడా నిద్రపోమని మనవి చెప్తున్నాం. రెండవది రైతు భరోసా కచ్చినం, రైతు భరోసాకి వస్తే అది ఏదైతే జూన్ లో వేసే రైతు భరోసా ఎగరొప్పిండు, ఇక వేయలే. మన కేసీఆర్ వేసిన డబ్బులే అవి
వేసిండు. మరి ఆ కమిటీ ఏంటి? కేసీఆర్ కొత్తలకు బటన్ నొక్కితేనేమో రైతు ఖాతాలో నడతాయి, ఈయన ఎగబడై. ఎందుకంటే ఇది ఎగనొప్పే పని. అది పోయింది మహిళలకు, మహిళలు అడగలేదు. ఇలా అక్క చదమ్మలు అమ్మలు ఉండరు. ఇలా ఏ మహిళ ఒక్క రూపాయి అడగలి. కానీ 2500 రూపాయలు మహిళలందరికీ భుక్తిగా ఇస్తానని మాటిచ్చిన ఈ రేవంత్ రెడ్డి కాడా అన్నని మనమే చేస్తున్నా. మూడవది పెద్ద మొత్తాన ధోకేబాజ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి రైతు భీమా పథకాన్ని ఎగటేయడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదు. ఈయన సన్నకారు చిన్నకారు రైతు, ఎకరము 2 ఎకరాలు కుంటెడు భూమి ఉన్నా మన కేసీఆర్ పాము కాటుకో, కరెంటు షాక్కో, హఠాత్తుగా మరణించిన అకాల మరణానికి 8 లేదా 10 రోజులల్ల రైతు భీమా ఆ కుటుంబానికి 5 లక్షలు పంపించిన ఇవాళ శాతగాని తనంతో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఎగరొప్పి నీ అసలు పాలన నువ్వు ఎందరి మంది ఉసురు వస్తున్నావు. 60-70 ఏళ్ళ మహిళలు గాని తాతలు గాని అమ్మాయిలు గాని వాళ్లకు సాగుదలకు ఉసురు వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నువ్వే రేవంత్ రెడ్డి అని మనం చేస్తున్నా. ఇవాళ నిన్న 2000 సుఖంగా తినే పెద్ద మనుషులు వాళ్లకు లేకుండా చేసిన అబద్ధాలు చెప్పిన సాహుదాలకు అరే నువ్వు ఏ దేవుని మీద ఒట్టు చేసినా నీకు చెందుతుండొచ్చు, కానీ గ్రామీణ భాగాల్లో ఉన్న పెన్షన్ 60-70 సంవత్సరాలకు మోసం చేస్తే మాకు అది ఇంపు కాదని నేను మనం చేస్తున్నాను. ఇలా వికలాంగులు అరే ఉన్న దాంట్లో 2000-4000 సర్దుకు పోయి బతుకుతున్న వికలాంగులకు నువ్వు మోసం చేసి రోడ్ల మీద ఎక్కిస్తున్నావు. ఎక్కిస్తులేవా? ఇది కాదా రైతు బిడ్డలకు నువ్వు ఏడిపించి నువ్వు ఏం సాధిస్తుంటున్నావు? రైతులను అవరు బడిల చదువుకునే పిల్లలను అందరి ఉసురు పోసుకొని నువ్వు ముంగట పడవు. నీకు ఒకటే ఉన్నది మార్గం, ఏదైతే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి అర్చనాభిషేకం చేసి శుద్ధి చేసిన నాడే నీవు మంచిగా నిలవగలుగుతావు, బతకగలుగుతావు. నీకు శిశుపాలు తీరు, శిశుపాలు తీరు దినాలు నిండినాయి. 100 తప్పులైతే ఆయన ఓయగలి. రెండవది ఏదైతే రైతు భరోసా అదైతే అయిపోయింది. ఈ రైతుకు ఏదైతే మునాఫా కౌలు రైతు దాదాపు ప్రత్యేకించి కౌలు రైతు కార్డు ఇస్తున్నాడు, 12,000 రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళకి ఎగరొక్కిన రోజులు అక్కడ మధ్య లేదు. అసలు మనం నిజాలు అంటే తెలుస్తున్నాడు. ఆయన వెళ్ళాడు ఏమవసరం, అన్ని ఉంచిండు, మరొకరు తెచ్చిండు. హైదరాబాద్ లో ఇల్లు కూడా కొట్టే గుచ్చదాడతాను, ఎవరన్నా ఇల్లు కూడా కొట్టుకంటే గుట్ట పెడతాడా? ఈయన కట్టించామంటేనే గుట్ట ఇస్తారు. ఈయన కొత్తగా ఇల్లు కూడా కొట్టడానికి గుట్టాలు ఇచ్చిండు, కాంట్రాక్టులు ఇచ్చిండు. ఇది న్యాయమేనా? అంటే ప్రతి ఒక్కళ్ళ సాతనార్థం చురైంది శిశుపాలు తీరు. ఇక కొన్నే రోజులున్నాయి, ఇన్ని రోజులు బాధలు పడుతున్నాం. సరే మనం మన గవర్నమెంట్ లేదు కాబట్టి ఏ బాధ కన్నా ఆయనని నిద్రపోయాం, మనం నిద్రపోము. ఆయన సుఖం ఇచ్చేది లేదు. మళ్ళా రెండవది ఇక అది ఇల్లు పోయినాయి, అది కేసీఆర్ పుణ్యాన అది గర్భమధిలో ఉన్న పేద రైతుల కృషిలు ఎన్నున్నాయో అది గుడ్డో మీద గంగించినట్టు ఆ పేదలకు అది డబల్ బెడ్రూమ్ పనికొచ్చినాయి, అతనికి దండం పెట్టాం. ఇదేనా నీ పాలన? మరి వాళ్ళు 1000 ఇల్లు లేకుంటే ఏ రోడ్డు మీద నువ్వు ఏ రోడ్డు మీద కృషిలు వ్యక్తి ఉంటుండే?